हाई फ्रेंड्स, जूनियर इंटर लो गन शॉट क्वेश्चंस में मुंदु तीसुकोस्तुन्नानु। एंदुकंटे टाइम चाला तक्कुवगा उंदी, चाला मंदी इप्पटि वरकु कूडा एग्जाम्स उंटाया उंडवा अनि संदिग्धंलो उन्नारु। इंका संदिग्धालु वद्दु फ्रेंड्स, इंका प्रिपरेशन स्टार्ट चेसुकोंडी। सो तक्कुव टाइम लो फस्ट इंपारटेंस पास अवडानिकि, सो पास अवडानिकि मीकु गन शॉट गा 5 एलएक्यूलु 5 ఎస్ఏ క్వశ్చన్లు మీకు ఇచ్చి ఉన్నాను ఇక్కడ నేను। ఈ 5 ఎస్ఏక్యూలు పర్ఫెక్ట్గా ఉంటే 2 క్వశ్చన్లు రాయొచ్చు। ఈ 5 ఎస్ఏక్యూలకి చాయిస్ కింద ఈ 5 బాగా వచ్చిన తర్వాత మరొక 4 క్వశ్చన్లు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇచ్చున్నాము। సో ఈ 5 క్వశ్చన్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ మిగిలినటువంటి క్వశ్చన్లని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్। ఆ తర్వాత మీకు ఎస్ఏక్యూలు అంటే 4 మార్కుల క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఇవి 8 క్వశ్చన్లలో మీరు 6 క్వశ్చన్ రాయవలసి ఉంటుంది। దీనికి నేను గన్ షాట్ కింద 16 క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। సో ఈ 16 క్వశ్చన్లలో కెమికల్ బాండింగ్, అదేవిధంగా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అదేవిధంగా మనకి థర్మోడైనమిక్స్, అలాగే ఈక్విలిబ్రియం, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అలాగే మనకి దాంట్లో 4th ఏ గ్రూప్, వీటిల నుంచి మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది। ఇందులో 16 మీకు గన్ షాట్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది। వీటిని ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా చదవండి ఫ్రెండ్స్। తర్వాత 6 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది। అదేవిధంగా ప్రాబ్లమ్స్, 4 మార్క్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది। ఇక ఇంపార్టెంట్ 4 మార్క్స్ కింద మీకు 6 క్వశ్చన్లు ఇవ్వటం జరిగింది। సో మొత్తం మీద 4 మార్క్స్ 16 గన్ షాట్, అదేవిధంగా ఒక 6 మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఇవ్వటం జరిగింది। సో 16 క్వశ్చన్లు చదివిన తర్వాత ఈ మిగిలినటువంటి 6 క్వశ్చన్లు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్। ఇక విఎస్ఏక్యూ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉంటాయి, వీటిని ఫిల్టర్ చేయటం చాలా కష్టం। సో మొత్తం మీద వీటిల్ని కూడా మనం గన్ షాట్ క్వశ్చన్స్ కింద 20 క్వశ్చన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది। అంటే ఫ్రెండ్స్, టోటల్గా 5 ఎల్ఏక్యూలు, 16 ఎస్ఏక్యూలు అండ్ 20 విఎస్ఏక్యూలు మీకు ఇవ్వటం జరుగుతుంది। ఈ 20 విఎస్ఏక్యూల్ని థరోగా ప్రిపేర్ అవ్వండి। ఈ 20 విఎస్ఏక్యూలు ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా మీకున్న సమయాన్ని బట్టి ఇంకొక 14 క్వశ్చన్లు కూడా ఇవ్వటం జరిగింది। సో మొత్తం మీద 34 అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది। అయితే మీరు చేయవలసింది ఏంటంటే, ముందుగా 22 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే గన్ షాట్ ఇచ్చున్నామో వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్। వీటిలో స్టాయికోమెట్రీలో ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి। అదేవిధంగా టోటల్గా మీరు ఈ గన్ షాట్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఎల్ఏక్యూలు 5, ఎస్ఏక్యూలు 16, విఎస్ఏక్యూలు 20, ఇవి ముందు తరోగా ప్రిపేర్ అయిన తర్వాత ఇంపార్టెంట్ ఇచ్చినటువంటి క్వశ్చన్లు చదవండి। డెఫినెట్గా గన్ షాట్ క్వశ్చన్ చదువుకున్న వాళ్ళకి 30+ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా కలిపి చదివిన వాళ్ళకి డెఫినెట్గా 40+ మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవచ్చు। మీకు కనుక ఇంకేదైనా డౌట్స్ ఉన్న కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో 9550437891 అనేటువంటి నెంబర్కి వాట్సాప్ చేయటం కానీ, లేదా ఆ మెసేజ్ మీకున్నటువంటి డౌట్ని మెసేజ్ మీకు నాకు కాల్ చేసినా అడగవచ్చు। సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్, బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కడా కూడా నెగ్లిజెన్సీ వద్దు। సో గన్ షాట్ క్వశ్చన్స్ మీ అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్।